నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కేంద్ర మంత్రులు ఇక్కడ తిట్టి అక్కడ అవార్డులు ఇస్తున్నారన్న సీఎం వైద్య రంగంలో మరిన్ని మార్పులు తెస్తారన్న కేసీఆర్ రాష్ట్రంలో భారత్ జోడో యాత్రపై పీసీసీ సన్నాహాలు హైదరాబాద్ లో మహారాష్ట్ర లీడర్లతో సమావేశం కొల్చారం మండలంలో పర్యటించిన శర్మిల కేసీఆర్ 8 ఏళ్లుగా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శ గజ్వేల్ పట్టణంలో గణంగా దేవి నవరాత్రి వేడుకలు ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు దేశంలో 5G సేవలు ప్రారంభమయ్యాయి ఢిల్లీ ప్రగతి మైదాన్లో 6వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ను ప్రారంభించి 5G సర్వీసెస్ ను ప్రధాని మోడీ లాంచ్ చేశారు ప్రస్తుతానికి కొన్ని ప్రధాన నగరాల్లోనే 5G సేవలు అందిస్తున్నారు తొలి దశలో ముంబై ఢిల్లీ బెంగళూరు కోల్కతా హైదరాబాద్ పూణే అహ్మదాబాద్ చండీగర్ గాంధీనగర్ గురుగ్రామ్ లక్నోలో మాత్రమే 5G సేవలు అందుబాటులోకి వస్తున్నాయి రెండేళ్లలో దేశమంతటా 5G సేవలు విస్తరించనున్నారు ప్రపంచవ్యాప్తంగా 4వ పారిశ్రామిక విప్లవంగా పిలుస్తున్న 5G టెలికాం సేవలు మన దేశంలోను మొదలయ్యాయి టెలికాం ఆపరేటర్స్ హై ఉన్కే సాత్ బాత్ చీత్ కర్తే హువే ఉన్సే వో జాన్నే కి కోషిష్ కర్ రహే హై కి కిస్ తరహ సే ఉన్ ఆపరేటర్స్ కే జరియే 5G సర్వీస్ కి షురువాత్ హోగీ ఔర్ జసా కి హమ్నే కహా కి బీతే దినో హీ కేంద్రీయ మంత్రి అశ్విని వైష్ణవ్ నే యే కహా థా కి పెహలే ఫేజ్ మే దేశ్ కే 13 शहर जहां की 5G कनेक्टिविटी की शुरुआत की जाएगी उन 13 शहरों हम आपको जानकारी दे दें अहमदाबाद बेंगलुरु चंडीगढ़ चेन्नई दिल्ली गांधीनगर गुरुग्राम हैदराबाद जामनगर कोलकाता लखनऊ मुंबई और पुणे में इस सर्विस की शुरुआत की जाएगी आप इन तस्वीरों में जियो की सर्विस को देख सकते हैं और तमाम जो बारीकियां हैं उनको जियो के अधिकारी प्रधानमंत्री नरेंद्र मोदी को समझाते हुए कि किस तरह से ये 5G सर्विस जो कि एक बहुत ही क्रांतिकारी सर्विस के तौर पर माना जा रहा है एक रिवॉल्यूशनरी सर्विस होगी जिसके जरिए आज तक हम जो एक्सपीरियंस करते आ रहे हैं 2G 3G 4G उससे कहीं ज्यादा ये फास्ट और इसकी जो तमाम जो खूबियां हम आपको आगे बताएंगे వరంగల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ములుగు రోడ్డులో నిర్మించిన ప్రతిమా మెడికల్ కాలేజీ ఆసుపత్రులను ప్రారంభించారు ప్రారంభోత్సవ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతిమా సేవలు ఇంకా విస్తరించాలన్నారు తెలంగాణ అనేక రంగాల్లో నెంబర్ వన్ గా ఉందన్న సీఎం వైద్య విద్య కోసం విద్యార్థులు చైనా ఉక్రెయిన్ కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు సరిపడా సీట్లు రాష్ట్రంలోనే ఉన్నాయని తెలిపారు రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందన్న కేసీఆర్ ఒక మెడికల్ కాలేజీ కూడా రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు ఇప్పుడు 33 జిల్లాలలో కళాశాల రాష్ట్రం తెలంగాణ ప్రజల యొక్క అండదండలతో కొనసాగిన ఉద్యమం అద్భుతంగా రాష్ట్రాన్ని సాధించడమే కాదు నేను చెప్తే మీరందరూ చాలా మంది నమ్మలేరు ఒక రంగం కాదు అనేక రంగాలలో తెలంగాణ భారతదేశంలోనే నెంబర్ వన్ గా ఉంది అందులో ఎవరికి కూడా ఎటువంటి అనుమానం అవసరం లేదు సరే రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు వచ్చి కేసీఆర్ ను ఇక్కడ ఉన్న మంత్రులను తిట్టిపోతారు ఇలా తిట్టిపోతారు ఎల్లుండి ఢిల్లీలో అవార్డులు ఇస్తారు అవి కూడా మీరు పేపర్లలో చూస్తున్నారు అది రాజకీయాలు దాని విషయం వేరు కానీ ఉద్యమ సందర్భంలో ఏదైతే ప్రజలకు నేను పదే పదే చెప్పినానో అది 100కు 100% ఈరోజు సాకారం అవుతా ఉంది చాలా అద్భుతంగా గొప్పగా దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఉంటామని నేను చెప్పిన అద్భుతమైన విజయం ఏంటంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబై రాజధానిగా ఉన్న మహారాష్ట్ర కంటే కూడా మన తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ జీఎస్డిపి గ్రోత్ ఎక్కువ పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ ఎక్కువ ఇట్లా అనేక రంగాలలో పరిశుభ్రతలో పచ్చదనంలో చెట్లు పెంచడంలో వనీకరణలో ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ వీఆర్ ప్రొవైడింగ్ లీడర్షిప్ టు ద నేషన్ టుడే టు అనౌన్స్ దిస్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి చైతన్యం
చక్కగా విషయాన్ని అర్థం చేసుకుని సహకరించేటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అద్భుతంగా ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తున్నటువంటి మన గౌరవ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు చక్కగా వారితో సమన్వయం చేసుకుని ముందుకు పోతున్నటువంటి అధికార గణం ఈ ఫలితాలను సాధించడం దీనిలో భాగంగా ఆరోగ్య రంగంలో కూడా చాలా అద్భుతాలు మనం సాధించినాం ఇంకా బాగా సాధించవలసిన అవసరం ఉంది గతంలో మనం చాలా నిర్లక్ష్యానికి గురైనాం తెలంగాణ ప్రాంతం ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు కాలేజీలు అనుకుంటే కేవలం 5 మాత్రమే ప్రభుత్వ రంగంలో కాలేజీలు ఉండే ఈ రోజు 17 కాలేజీలు అంటే 12 కాలేజీలు మనం కొత్తగా తెచ్చుకోగలిగినాం అంతేకాదు మీ అందరికీ నేను శుభవార్త తెలియజేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం కొంత వివక్ష వహించి ఒక్క మెడికల్ కాలేజీ కూడా మనకు మంజూరు చేయకపోయినా కేంద్ర రంగంలో మన శక్తి ఉంది కాబట్టి స్వశక్తి ఉంది కాబట్టి 33కి 33 జిల్లాలలో మెడికల్ కాలేజీలు రావాలని చెప్పి మనం బ్రాడ్గా శాంక్షన్ చేసుకున్నాం ప్రారంభించుకున్నాం రాబోయే కొద్ది రోజులలో ఆ మిషన్ కంప్లీట్ అవుతుంది యువకుడు హరీష్ రావు ఇలా హెల్త్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఆ కలను సాకారం చేసుకోబోతున్నామనే మనవి చేస్తా ఉన్నాం గతంలో మనకి 2014 ముందు కేవలం 2800 మెడికల్ సీట్లు ఈ రాష్ట్రంలో ఉండేవి ప్రైవేటు గవర్నమెంట్ అన్ని కలిపి ఈరోజు 6500 మందికి మెడికల్ సీట్లు మన దగ్గర ఉన్నాయి అంటే నేను చెప్తున్నటువంటి మెడికల్ కాలేజీలు అన్ని కంప్లీట్ అయిపోతే దాదాపు 10,000 కూడా దాటిపోయేటువంటి పరిస్థితికి వస్తాం అప్పుడు చాలా అద్భుతమైన పద్ధతిలో మనం ముందు పోయే పరిస్థితి ఉంటుంది హరీష్ గారు చెప్తా ఉన్నారు రష్యాకు ఉక్రెయిన్కు చైనాకు పోయే అవసరం కూడా రాదు ఇక్కడనే మన విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకుంటారు ఏ ఇబ్బంది లేకుండా కూడా చెప్తా ఉన్నారు పీజీ సీట్లలో కూడా సగానికంటే ఎక్కువ 1150 సీట్లు గతంలో ఉంటే ఈరోజు 2500 సీట్లు పీజీ సీట్లు కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి చాలా బాగా చక్కగా మనం పురోగమిస్తూ ఉన్నాం నేను మీ అందరినీ కోరేది ఒకటే మనం తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ పురోగమిస్తూ ఉన్నాం దేశానికి ఒక ఉదాహరణగా మనం ఉన్నాం ఇక్కడ ఎక్కువ మీరంతా చదువుకున్న వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు ఇంటలెక్చువల్స్ ఈ వేదిక మీద కూడా మా ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు ముఖ్యులందరూ ఉన్నారు కాబట్టి నేను ఒకటే ఒక మాట ఈ సందర్భంలో మీకు మనవి చేస్తా ఉన్నా ఏ దేశమైనా ఏ సమాజమైనా ఎప్పుడైనా ఎప్పటికప్పుడు చుట్టూ సంభవించే పరిణామాలు గమనిస్తూ చాలా అప్డేటెడ్గా ఉంటారో ఆ సమాజం చక్కగా ఉంటుంది చల్లగా ఉంటుంది ముందుకు పురోగమిస్తూ ఉంటుంది ఎక్కడ వాళ్ళక్కడ విజృంభిస్తే రాష్ట్రం తెచ్చుకొని దేశం ముందు నిలబడి ఇలా దేశానికే మార్గదర్శకంగా నిలిచే స్థాయికి మనం ఎదిగినాం నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా భారతదేశం ప్రపంచానికే అన్నపూర్ణ భారతదేశంలో ఉన్నటువంటి సంపదలు ఈ ప్రపంచంలోనే ఏ దేశంలో లేవు మొత్తం వరల్డ్లో మనకంటే 3 రెట్లుండే అమెరికాలో కూడా భారతదేశంలో ఉండేటువంటి కల్టివేబుల్ ల్యాండ్ వ్యవసాయ అనుకూల భూమి అమెరికాలో లేదు అమెరికన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇస్ ఓన్లీ 29%. మనకంటే ఆల్మోస్ట్ దగ్గర 2 ఇంతలుండే చైనాలో కూడా వాళ్ళకి చాలా డిసడ్వాంటేజ్ ఉంది ఓన్లీ 16%. అహింసా మార్గంలోనే దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన గొప్ప దార్శనికుడు గాంధీజీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మహాత్ముని స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. సికింద్రాబాద్ గాంధీ దవాఖానాలో విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. మహాత్ముడి జయంతి రోజున బాపూజీని స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. కార్యక్రమం చేసుకుని అక్కడ నుంచి రెండోదే ఆ గాంధీ స్టాచ్యూ పెట్టింది మరి తాడూరి అంజయ్య గారు. ఈ 16 ఫీట్ల ఎత్తైనటువంటి గాంధీ విగ్రహం, జ్ఞానముద్రలో ఉన్నటువంటి గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరణ చేసిన తర్వాత ఈ యొక్క ప్రాంగణానికి వచ్చి మరి ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేయడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, మన దేశానికి స్వాతంత్రం రావడానికి మరి అహింసా మార్గంలో కృషి చేసినటువంటి గొప్ప దార్శనికుడు మహాత్మా గాంధీ గారు. మీరు చూసిర్రు వజ్రోత్సవ సందర్భంగా కూడా గాంధీ సినిమాని 2,250,000 మంది స్టూడెంట్స్ చూసినటువంటి, కాబట్టి ఆ మహాత్ముని చరిత్ర మర్చిపోకుండా ఉండే విధంగా గాంధీ హాస్పిటల్ అయితే చాలా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మరి ఈ ప్రాంతంలో ఆ స్టాచ్యూ ఏర్పాటు చేయాలి.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు 9 మెడికల్ కాలేజీలు కేటాయించామని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. నేను మిమ్మల్ని సోదరుడిగా గౌరవిస్తున్నానని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చే దురదృష్టకర కేంద్ర మంత్రిని చూడలేదన్నారు. తెలంగాణకు 9 మెడికల్ కాలేజీలు కేంద్రం కేటాయించిందని చెప్పడం అబద్దమన్నారు. కిషన్ రెడ్డికి క్షమాపణ చెప్పే ధైర్యం కూడా లేదన్నారు. గిరిజనుల జాతి చిరకాల స్వప్నాన్ని సీఎం కేసీఆర్ సాకారం చేశారని ఎమ్మెల్యే రేఖా నాయక్ కొనియాడారు. గిరిజన రిజర్వేషన్ను 6 నుంచి 10% పెంచినందుకు సీఎం కేసీఆర్ కు గిరిజనుల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్రం తమ జాతిపై కక్ష కట్టిన సీఎం కేసీఆర్ తమకు మంచి చేయడానికే ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. గత మా ముఖ్యమంత్రులు మాట చెప్పుకుంటూనే వెళ్ళిపోయారు. చాలా మంది వైకుంఠం కూడా వెళ్ళిపోయారు. మరి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వదిలి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కేసీఆర్ సార్, వాళ్ళు వచ్చి మొన్న కావు కావు అన్నారు. మరి ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి. నిజంగా మీరు వాస్తవంగా మీరు ఒక ట్రైబల్ ఉంటే వేరే పార్టీని వదిలేసి మరి తెలంగాణ పార్టీలో రావాలి. ఈరోజు తండాలకి గ్రామ పంచాయత్ చేశారు. వరంగల్లో సీఎం కేసీఆర్ టూర్ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా నారాయణపురం గ్రామస్తులు ప్రజాప్రతినిధుల్ని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ధరణి పోర్టల్లో తమ ఊరు లేదంటూ కొద్ది రోజులుగా గ్రామస్తులు పోరాటం చేస్తున్నారు. సీఎం టూర్ ను అడ్డుకుంటారనే ఉద్దేశంతో అలర్ట్ అయ్యారు పోలీసులు. అర్ధరాత్రి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు రైతుల్ని అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ రామాలయం వద్ద శరణవరాత్రి వేడుకల్లో భాగంగా శనివారం దుర్గామాతను దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు టీఆర్ఎస్ యువజన నాయకులు నేతిచ్చిన సంతోష్. ఈ సందర్భంగా నాచారం దేవస్థానం డైరెక్టర్ నరేష్, నాయకులు కన్నయ్య యాదవ్, స్వామి ప్రసాద్ ఆధ్వర్యంలో సంతోష్ కు శాలువా కప్పి అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా నేతిచ్చిన సంతోష్ మాట్లాడుతూ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం అత్యంత సుందరంగా తీర్చిదిద్దారని, నిత్యం విశేష పూజలు నిర్వహిస్తూ అన్నదానం చేస్తూ చక్కగా శరణవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గజ్వల్ ప్రజ్ఞాపూర్ పట్టణ టీఆర్ఎస్ కోశాధికారి ప్రవీణ్, విష్ణు, రామాలయ కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు ప్రజ్ఞాపూర్ ప్రాంగణంలోని రామాలయ టెంపుల్ దగ్గరలో ఈ రామాలయ టెంపుల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మా కన్న యాదవ్ అన్న గారి, అలాగే నాచారం టెంపుల్ డైరెక్టర్ నరేష్ అన్న గారి ఆధ్వర్యంలో కానీ మా టీఆర్ఎస్ ముఖ్య అనుచరుడు కార్యకర్త స్వామి, అలాగే ప్రసాదన్న, అలాగే వాళ్ళ మిత్రబృందం అందరి ఆధ్వర్యంలో నిజంగా చాలా ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయండి. చాలా సంతోషంగా ఉంది. సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలోని సంతోషి మాత దేవాలయంలో దేవీశ్వర నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశపతి రాజశేఖర శర్మ ఆధ్వర్యంలో ప్రతినిత్యం దేవాలయంలో కుంకుమార్చన, పుష్పార్చన, వేద మంత్రాలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఉదయం టిఫిన్తో పాటు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించారు. ప్రతిరోజు మహిళా భక్తులు వందల సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం రాంపురం పీఠాధిపతి మాధవానంద సరస్వతి దేవాలయానికి వచ్చి పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అలాగే ఆధ్యాత్మిక బోధనలు చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వల్ పట్టణంలోని మహిళలు, వేద బ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిరంతరము నాదము సారము చేస్తూ చక్కగా ఉదయకాలంలో ప్రదోష కాలంలో చతుష్షష్ఠి ఉపచార పూజ లలిత ఖడ్గమాల నామాలతో అర్చన చేస్తూ అమ్మవారికి మహానివేదన వచ్చినటువంటి భక్తులందరికి కూడా అన్న ప్రసాదం ఇస్తున్నాం. ఈ అన్నప్రసాదానికి పిరికెడు బియ్యము 1 రూపాయి అనే పథకం ద్వారా చాలామంది భక్తులు సహకారం అందిస్తున్నారు. పలా సత్యనారాయణ గారు, విజయలక్ష్మి గారు ఇవాళ మాకు ఈ ప్రసాదాన్ని, అన్నప్రసాదాన్ని అందించడానికి సహకారం అందిస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ జగన్మాత సర్వదా రక్షించుగాక, వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించుగాక అని ప్రార్థన చేస్తూ నవరాత్రోత్సవాల్లో ప్రతిరోజు కూడా సంగీత సాహిత్య నృత్య కార్యక్రమాలు చేసుకున్నాం.
షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు పెంచుతామన్న హామీని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పరిపూర్ణం చేశారు. జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 33 జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో గిరిజనులకు శనివారం నుంచి కొత్త రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని కేసీఆర్ సీఎం గా బాధ్యతలు చేపట్టిన కొత్తలో ప్రకటించారు. సెప్టెంబర్ 17వ తేదీన ఆదివాసీ బంజారా భవనాలను ప్రారంభించిన సందర్భంగా ఈ అంశంపై మరోసారి విస్పష్టంగా ప్రకటన చేశారు. గత ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం గిరిజనకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తారని ప్రకటించిన విషయం తెలిసిందే. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇవాళ మోహిని అవతారంలో మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. హైకోర్టు సిజ్జె జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా స్వామివారికి పల్లకి సేవను మోశారు. రాత్రికి మలయప్ప స్వామి గరుడ వాహనంపై ఊరేగనున్నారు. గరుడ సేవ సందర్భంగా నిన్నటి నుంచి తిరుమల కనుమదారుల్లో బైకులకు అనుమతి నిరాకరించారు. రేపు మధ్యాహ్నం నుంచి ద్విచక్ర వాహనాలకు అనుమతిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. అన్ని కాపార్ట్మెంట్లు నిండి భక్తులతో నిండిపోయి 1/2 కిలోమీటర్ మేర నిలిచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 14 గంటల సమయం పడుతుందని వెల్లడించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.85 కోట్లు వచ్చిందని వివరించారు. వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరనవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 6వ రోజు సింహ వాహనంపై భవానీ రూపంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణానికి పోటెత్తారు. ఆలయానికి కళ్యాణ మండపంలో ఉత్సవమూర్తికి అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన నేపథ్యంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారనే ఊహాగానాలపై అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లతో పాటు త్రాగునీటి వసతిని కల్పించిన అధికారులు 9 రోజుల పాటు అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని బాలురా సౌధంలో ఎన్సీసీ క్యాడెట్లకు వ్యక్తిగత జాతీయత మరియు యోగాపై ఉపన్యాసం ఇచ్చారు ప్రముఖ రిటైర్డ్ ప్రొఫెసర్ తాటికొండ రాజయ్య. శిక్షణ కార్యక్రమంలో భాగంగా మొదటగా క్యాడెట్లకు ఉదయం వాలీబాల్, ఖోఖో ఆటల పోటీలు నిర్వహించారు. తర్వాత గజ్వేల్ అగ్నిమాపక బృందం చే ఫైర్ ఆఫీసర్ సురేష్ సమక్షంలో క్యాడెట్లకు అగ్ని నార్పే చర్యలను వివిధ పద్దతుల ద్వారా వివిధ పరికరాల ద్వారా సంక్షిప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, అధ్యాపక విజయ్ భాస్కర్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ రాజారావు, ఎన్సీసీ ఆఫీసర్లు లెఫ్టినెంట్ మనోజ్ కుమార్, లెఫ్టినెంట్ భవానీ, లెఫ్టినెంట్ కృష్ణప్రియ, ఫస్ట్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి, సెకండ్ ఆఫీసర్ భాస్కర్, థర్డ్ ఆఫీసర్ మహేష్, మురళీధర్ రెడ్డి, శంకరయ్య మరియు 300 ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. ఇప్పుడు నగేష్ మెల్లగా మాట్లాడుతున్నాడు కదా, ఇప్పుడు నగేష్ కేసీఆర్ అనౌన్స్ చేస్తాడు, నగేష్ నువ్వు గట్టిగా మాట్లాడరా బాబు నీకు ఉద్యోగం ఇస్తా అంటాడు. మాట్లాడరా మాట్లాడతాడు, మాట్లాడలేదు మాట్లాడతా నాకేమవుతుంది, పెళ్ళైగా మాట్లాడుకుంటా మేడం అనుకుంటుందా. ఇప్పుడు నగేష్ నగేష్ డైరెక్ట్ కేసీఆర్ అనౌన్స్ చేస్తాడు, నగేష్ మంచిగా మాట్లాడలేదు డైరెక్ట్ చేయమంటాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన మళ్లీ తీసుకుని రావడానికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టారని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. కొల్చారం మండలం దుప్పలకుంట చౌరస్తాలో షర్మిల పాదయాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆగమయ్య ఆధ్వర్యంలో కొల్చారం మండలంలోని దుప్పలకుంట, రంగంపేట, సంగాయిపేట, చిన్నగనిపూర్, పోతంశెట్టిపల్లి చౌరస్తా, కిస్టాపూర్, రాంపూర్ గ్రామాల మీదుగా షర్మిల పాదయాత్ర సాగింది. షర్మిల పాదయాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. చిన్నగనిపూర్ గ్రామంలో వైఎస్ షర్మిల, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. అలాగే ముంతైపల్లి తాండా వద్ద పొలం దున్నుతున్న రైతులను కలిసి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. తాను సైతం పొలంలో అరగదున్ని వ్యవసాయంపై రైతులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కేసీఆర్ 8 ఏళ్లుగా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. మీరు ఆశీర్వదించండి, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లుండేలా, ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద, ఆడవాళ్ళ పేరు మీద ఉండేలా రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకాన్ని మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబెడుతుంది. మీరు ఆశీర్వదించండి, ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలి వాళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ ఆ పాలన రావాలి.
మనిషికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది. ఈ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టుకున్న పార్టీ ఈ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈ పార్టీని ఆదరించండి, ఆశీర్వదించండి. ఉచిత రేషన్ బియ్యం మరో 3 నెలలు పొడిగించడంతో నేడు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మెదక్ చేగుంట రహదారిపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఉచితంగా మరో 3 నెలలు రేషన్ బియ్యం ఇస్తున్న నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ చిన్నశంకరంపేట తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం పేదవారిని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం మాత్రం పేదవారి ఆకలి తీర్చేందుకు కరోనా కష్టకాలం నుంచి నేటి వరకు కూడా ప్రతి నెలా ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు యాదగిరి, జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్ గౌడ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పోగులరాజు, జిల్లా నాయకులు అశోక్, ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, దశరథం తదితరులు పాల్గొన్నారు. ప్రతి పేద ప్రజలు తన కుటుంబ సభ్యునిగా భావించి అతను ఒక్కరు తిని పడుకుంటే కరెక్ట్ కాదని ప్రతి పేద ప్రజలు తిని పడుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు భారతదేశంలో ఉన్న 130 కోట్ల మందికి కరోనా యాప్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పటివరకు ప్రతి ఒక్కరికి ప్రతి నెల 6 కిలోల ఉచిత బియ్యం నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు ప్రతి ఒక్క ప్రజలకు ఇస్తున్నారు. ఇది ఎందుకు ఇస్తున్నారంటే అంత్యోదయ ఉద్దేశంతో అంటే బంతిలో మొదటి ఉసునికి ఎటువంటి ఆహారం దొరుకుతుందో చివరి ఉసునను కూడా అలాంటి ఆహారమే దొరకాలన్న సదుద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించినా సహకరించకపోయినా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి 6 కిలోల ఉచిత బియ్యం ఇస్తున్నారు. చిన్న చంగంపేట మండల్ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే కరోనా టైం నుంచి ఇప్పటి వరకు డిసెంబర్ 31 వరకు ఉచిత రేషన్ బియ్యము అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మా భారతీయ చిన్న శంకరంపేట మండల్ బీజేపీ కమిటీ తరఫున తెలియజేస్తూ జై బీజేపీ, జై బీజేపీ. భారతీయ జనతా పార్టీ చిన్న శంకరంపేట తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అయితే నరేంద్ర మోడీ పాలన అంత్యోదయ అట్టడుగు వర్గాలకు పేద ప్రజలకు అందే విధంగా ఈరోజు గ్యాస్ అయితేనేమి అంటారా, ఉచిత గ్యాస్ అయితేనేమి ఎక్స్టెన్షన్ చేస్తూ ఫ్రీగా డిసెంబర్ వరకు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున హర్షిస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి జై నరేంద్ర మోడీ, జై నరేంద్ర మోడీ, బీజేపీ. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత ఇష్టమైన పథకం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కొల్చారం ఎంపీపీ అధ్యక్షురాలు మంజులలు అన్నారు. కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా 55 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ఇష్టమైన పథకం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యకులు రాంపల్లి గౌరీశంకర్, రెవెన్యూ సిబ్బంది శ్రీహరి, అశ్విని, సర్పంచ్ వీరారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, చలం జాన్సీ యాదగిరి, మన్నే శ్రీనివాస్, రాజాగౌడ్, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంద్రసేనారెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, గజని వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చాలా కార్యక్రమాలు ఉన్నాయంట. మన కేంద్ర ముఖ్యమంత్రి గారు మేము ఎప్పుడు పోయినా కళ్యాణ లక్ష్మి చెట్లు వస్తున్నాయా వస్తలేవా అని ముందర అడుగుతాడు. ఎందుకంటే ఆయన అన్నిటికంటే ఇష్టపడే స్కీమ్ కళ్యాణ లక్ష్మి. అందరికి పెళ్ళిళ్ళు అయితే అందరు కూడా సంతోషంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని ఉద్దేశం ప్రతి మన పండుగలు కూడా ఇబ్బందులు అవుతాయని చాలా పెద్ద కార్యక్రమం కనుక మొన్న కొత్త పెన్షన్లు ఇచ్చినాం, పాత పెన్షన్లకు కార్డ్స్ కూడా ఇచ్చినాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రులు ఇక్కడ తిట్టి అక్కడ అవార్డులు ఇస్తున్నారన్న సీఎం. వైద్య రంగంలో మరిన్ని మార్పులు తెస్తారన్న కేసీఆర్.
రాష్ట్రంలో భారత్ జోడో యాత్రపై పీసీసీ సన్నాహాలు. హైదరాబాద్ లో మహారాష్ట్ర లీడర్లతో సమావేశం. కొల్చార మండలంలో పర్యటించిన షర్మిల కేసీఆర్ 8 ఏళ్లుగా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శ. గజ్వేల్ పట్టణంలో ఘనంగా దేవీ నవరాత్రి వేడుకలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.